ఎవరోవై నీళ్ళు ఎవరిని కలుస్తానో కలిసి మాట్లాడినవరా? కలిశానరా, తన మనసులో ఏముందో తెలియడం లేదు. అరే ఈ పోరీతో టైం వేస్ట్ రా భయ్, మన లైఫ్ అంతా వేస్ట్ చేస్తారు వదిలే. చెప్పడం సులురా, ఒక్కసారి ఒక్కసారి లవ్ చేస్తే తెలుస్తుంది అది ఎంత కష్టమో అని. గట్లయితే నిజావు నువ్వు జావు, నేను పోతా పోరా. మీ మ్యారేజ్ ప్రపోజల్ ఏమైంది? హరీష్ నొప్పించావా? తన ఊరెళ్ళాడే, వచ్చాక మాట్లాడతానన్నాడు. త్వరగా సెటిల్ చేసుకో, ఇవాళ రేపు అబ్బాయిని నమ్మలేము. నా హరీష్ అలాంటి వాడు కాదు, అలాగని చాలా మంది మోసిపోయారు. అలాగే ఏముంటుంది సార్ పేపర్లో, అంతా లవ్లు, లేచిపోవడాలు, ప్రేమ కోసం చంపుకోవడాలు, చచ్చిపోవడాలు. ఈ పాయింట్ ఏదో మన కథకు పనికొచ్చేలా ఉంది. ఏమండి ఈ పనులన్నీ మీకు ఎందుకండి? తోట వాళ్ళు చూసుకుంటాడు కదా. ఇల్లు తోట మనదైనప్పుడు దానికి సంబంధించిన పని కూడా మనదే అనుకుంటే తప్పేంటి చెప్పు? తప్పని కాదండి, ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి ఉండి ఇలాంటి పనులు చేస్తుంటే చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని. చూడు, వేషం చూసి మోసపోయేవాళ్ళన్నా, భాష మర్చిపోయి మాట్లాడేవాళ్ళన్నా నాకు అసలు ఇష్టం ఉండదు. అలా అని కాదండి. ఎలాగనండి, మరి కష్టపడి పని చేస్తున్నాం అనుకోవటం కంటే ఇష్టపడుతూ చేసే పనిలోనే నాకు తృప్తి ఉంది. అది సర్లే గాని, అబ్బాయి గారు నిద్రలేచారా? అయినా వాడికి ఏంట్లే. మీరు తొందరపడాలా అంటున్నారు గాని వాడన్నిట్లోనూ ఫస్టే. అవునులే, బాబు సంపాదించి పెడితే జేబులు ఖాళీ చేయడంలో ఫస్ట్ ఉంటాడు ఇప్పుడు. సర్లేండి, వాడిని ఆడుకోసుకోవడం తప్ప మీకు వేరే పని ఏం లేదు. అందుకేగా ఈ తోట పని పెట్టుకున్నాను. బాబీ నేను కాలేజీకి వెళ్తున్నా. అలాగే నాన్న. ఏంట్రా ఈ మధ్య కాలేజీ టైం టేబుల్ మారిందా? అది ప్రైవేట్ క్లాస్ ఉంది డాడీ. ఓహో, ఈ మధ్య కాలేజీలో ప్రైవేట్ క్లాసులు డే అండ్ నైట్ పెడుతున్నారు అన్నమాట. అది డాడీ ఏంటంటే. చాలండి మీరు మీ అనుమానాలు. ఇప్పుడు అనుమానించకపోతే రేపు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్కులు, సినిమాలు, గర్ల్ ఫ్రెండ్స్, డిస్కోథెక్లు, ఐస్ క్రీమ్ పార్లర్ ఇవేగా మన హై క్లాస్ పిల్లలకు ఉండే ప్రైవేట్ క్లాసులు. మమ్మీ ఇలా అయితే నేను కాలేజ్కి వెళ్ళను. ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో తిరుగుతారండి. చూడు, వయసు అనేది ఐస్ ముక్క లాంటిది, అది కరిగిపోతే చివరికి మిగిలేది కన్నీళ్ళనే. సర్లేండి, ఈయన అలాగే అంటారు గాని నువ్వు బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే మీ నాన్నగారి నోటికి తాళం పడుతుంది. సరేనా? నువ్వు వెళ్ళరా నాన్న. ఓకే మమ్మీ, బాయ్. ఈయన ఈ చేదస్తూ